చెప్తామండి. ప్రభుత్వం అయితే బాగాలేదు ఎవరికి. మాకైతే ఎవరికి డబ్బులు వేస్తున్నారు కానీ ఒక 100 మందిలో 50 మంది పడుతున్నాయి, 50 మంది పడట్లేదు. ఈ ప్రభుత్వంలోని అన్ని రేట్లు తగ్గించి అన్ని నిరూపణ చేస్తే గ్యాస్ 1050 ఎవరండి కష్టపడినలు కొనుక్కోగలరు? ఆయిల్ ప్యాకెట్ 200 అంటే ఎవరు కొంటారు? అదేమైనా ప్రభుత్వేనా? 45 సంవత్సరాలకి ఆటో వాళ్ళకి అందరికీ డబ్బులు ఏమని చెప్పారు? 45 సంవత్సరాలు కష్టపడలేవా? ఎవరు కష్టపడట్లేదు? 40 సంవత్సరాలు ఇప్పుడు మేము సాకులు పని చేస్తున్నాం, 50 సంవత్సరాలు లేట 60 సంవత్సరాల దాకా కష్టపడుతున్నాం. వాళ్ళకి డబ్బులు వేస్తా లేటు. చాలా మంది బంగారాలే కొన్నారు 45 సంవత్సరాలు, ఎవరు డబ్బులు లేకుంటున్నారు? అవి అందరికి కలిపి రేట్లు తగ్గిస్తే, తినే తిండి మీద తగ్గిస్తే అందరూ బాగుపడతారు. పేదోళ్ళు ఏటు గొప్పోడు ఏటు ఎవడైనా అంత. మేము కోరుకునేది అది ఒకటే. మీరు చేసిన ప్రభుత్వం మేము డబ్బులు వేసేస్తున్నాం, అమ్మఒడి వేసేస్తున్నాం అంటే అమ్మఒడి వేసాక ఎక్కడ పంపించారు మాకు? 12,000 ఇంటి పని పంపించారు ఒక్కొక్కడికి. అన్నీ ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? మరి అమ్మఒడి వేసారంటే ఏటమయ్యా? అమ్మఒడి వేసి పంపలేదు ఏంటి మరి? అది అసలు ఈ ఇక్కడ ఇంటి పనులు అయితే అంత ఉండేవి కాదు. ఇది ఏటు ఓటు భూమికి నుంచి ఇంటి పనులు 12,000 నెలకి, 3 నెలలకి 4 నెలలకి. మరి ఘోరం. చెత్త పన్ను అయితే కట్టడం అని చెప్పామండి. చెత్త పన్ను ఏటు కడతాం మేము? ఇంకా అన్నీ కడతాం. మా చెత్త పెట్టుకెళ్తున్నాయి కడతాం. అంటే మా గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? పనిలాకి ఇస్తున్నారు ఏంటి? మా జీతాలకు అది ఉంచేసి ఇస్తున్నారు. మేము కష్టపడినవే చెత్త పన్ను కదా, న్యాయంగా అన్ని వేస్తే అన్ని కడతాం. చెత్త పన్ను అయితే మేము కట్టట్లేదు అండి, కట్టమని కూడా చెప్పాము. అదే ఇలాగా 12 నక్షత్రాలు చూపిస్తానంటే 12 చుక్కలు చూపిస్తున్నాడు. మనుషులు మధ్య తరగతి ఇంకెందుకు ఉరేసుకొని చచ్చిపండి అంటే. గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే 10,000 పెన్షన్ వస్తే అంటే పిల్లలకి రేషన్ కార్డు. మరి ఇద్దరు కూలి పని చేసుకునే లేట్ చేస్తారు? మూడు చచ్చిపోయి డబ్బులు 12,000 పెన్షన్ తోటి పిల్లల్ని కూడా పెంచేసుకుంటుందా నెలకి? ఎందుకు సౌకర్యం దేనికి కనిపిస్తున్నారు చెప్పండి? అందరికి జరుగుతుందా? ఇప్పుడు మా ఏరియాలో ఉన్నారు, మా ఏరియాలోనే 50 మంది ఉన్నారు. 50 మందికి ఏది పడినా 11-25 మందికి పడుతున్నాయి, 25 మందికి పడలేదు. అవి ఎట్టెళ్ళిపోతున్నాయి అంటే గవర్నమెంట్కే చెయ్యాలి. వారంటర్లు అడిగితే మాకు సంబంధం లేదు, పైనుంచి ఆర్డర్ ఇస్తేనే మేము చేస్తాం, మాకు సంబంధం అని వారంటర్లు అంటున్నారు. తినే తిండి మీద రేటు తగ్గించి మనండి. అందరికి డబ్బులు వేస్తున్నా, అయ్యేస్తాను ఇయ్యేసేస్తున్నాను. ఆ పథకాలు ఈ పథకాలు కాదు, పథకాలు అన్నీ తీసేసి అన్ని నార్మల్ గా చేసి బతకడానికి, మధ్యతరగతి కూడా బతకడానికి చూడమని చెప్పండి. అందరూ ఆడలు కోరుకునేది అదే. అందరికీ మనిషి ఒక ఇప్పుడు ఆవిడికి పడుతుంది, పక్క ఆవిడకి పడలేదు, ఆవిడకి పడ్డది మాకెందుకు వెళ్ళేది? మేమేమి గవర్నమెంట్ ఎంప్లాయీలమా? మేము ఇదే కదా, మేము కూలి పని చేసుకున్నలమే కదా, మాకు దేని పడలేదని తెల్లర్లేసి మమ్మల్ని అడుగుతున్నారు. మీరు సంఘంలో ఉన్నారు కదా, మీకు సంబంధం లేదని మేమెవరికి సమాధానం చెప్తాం? అన్ని జిఎస్టీ లేదు, తినే తిండి మీద జిఎస్టీ పెంచేస్తే ఇంకా మనిషి ఎందుకు? కొంచెం పురుగుల మందు కూడా కలిపి బియ్యాల్లో పంపించేస్తే అందరూ మధ్య తరగతులు తినేసి చచ్చిపోతే ఆడ ఒకటి ఏలేస్తాడు. రేట్లు అన్ని పెరిగిపోయి రేట్లు, ఏదన్నా ఉప్పుతో సగం పెరిగిపోయి రేట్లు, అన్ని పెరిగాయి. ఉప్పుతో సగం పెరిగాయి అంటే చూడండి, అన్ని పెరిగిపోయి డబుల్. ఇటు పని ఇస్తున్నారు అనుకుంటే అటు పని పెంచేస్తున్నారు. ఒకప్పుడు 70 రూపాయలు ఉండేది, ఇప్పుడు 120 రూపాయలు. నూనె ప్యాకెట్ అంటే ఏం కొనగలండి? ప్రభుత్వం ఎలాగుందంటే ఇది దుర్మార్గుడు పాలన అండి. మరి వీళ్ళ నాన్నగారు కొంచెంలో కొంచెం ఆరోగ్యశ్రీ అనగా ఏంటి ఇందిరం మిల్లులు అనగా అలా చాలా వరకు పేదోళ్ళని కొంతవరకు రక్షించారనే చెప్పొచ్చు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఈయన ప్రభుత్వంలోనైతే టిడ్కో ఇల్లులు ఏవైతే కట్టారో అవి ఇప్పటికొచ్చి ఏ ప్రాంత ప్రజలకు ఇవ్వడం జరగలేదు. మరి ఆరోగ్యశ్రీ అనేది ఉన్నాదో లేదో తెలీదు. ఏ క్వశ్చన్ ఏది అడగాలన్నా సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ సచివాలయంలో వాళ్ళకి అసలు చదువురా, వచ్చిన చదువు మీద కూడా ఏ అదే ఏ పని అయినా ఏ పని అయితే చేస్తున్నారో దాని మీద వాళ్ళకి అవగాహన లేదు. మెయిన్ వాళ్ళకి అవగాహన లేదు, ఒక ట్రైనింగ్ లేదు, వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఇవాళ ఎవరండి చెత్త పన్ను అనే మరి పెద్ద ఆయన చెప్పారు, చెత్త పన్ను అంటే చెత్తనా కొడక అని తిట్టింది. అదేం తప్పు మాట కాదు, చెత్త పన్ను వేసిన చెత్తనా కొడక అని అంటారు. మరి ఇంకే విధంగా అంటారు? వాళ్ళు డిక్షనరీలో ఎత్తుక్కోవాలి. కానీ విని ఎరగరు ఎవరు చెత్త పన్ను మీద ట్యాక్స్ వేయడం ఏంటి? తడి చెత్తట, పొడి చెత్తట, ప్రమాదకర చెత్త, ఆ బొట్టలు ఇస్తే మీరు చచ్చినట్టు ఈ ట్యాక్సులు కట్టాలని అంటున్నారు.
ఆ బొట్లు వద్దు ఈ ట్యాక్స్లు వద్దు మాకు. మరి కరెంటు బిల్లు ఈరోజు చూసుకుంటే నెలకి 2000 కట్టడం సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా కడతారు? నూనె పెంచి, కందిపప్పు పెంచి, నిత్యావసర ధరలు అన్నీ పెంచుతూ, డీజిల్ రేట్లు, ఆయిల్ రేట్లు అన్నీ పెంచి ఇవాళ మీరు ట్యాక్సులు కట్టండి అని అంటే 10,000 ఇచ్చి నువ్వు 12,000 15,000 వాళ్ళ ఇంట్లో బిల్లులు పంపిస్తే ఎలా కడతారు? ఇవాళ ప్రతిదీ ప్రతిదిన ఏమంటే మీ కేసులకు లోబడి మీ మీ వైపు ఏవైతే ఈడీ కేసులు, ఈ చెత్త కేసులన్నీ మీ దగ్గర పెట్టుకున్నారు, ఈ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర లోబడి బ్రతుకుతున్నారు. మీరు వాళ్ళు ట్యాక్సులు పెంచేస్తున్నారు అనేసి కేంద్ర ప్రభుత్వం మీద ఏదైతే పెడుతున్నారో, మీరు మా రాష్ట్రాన్ని ఎందుకు మాకు ట్యాక్సులు పెంచుతున్నారు? మాకు ప్రత్యేక హోదా ఏది? రైల్వే జోన్ ఏది? మాకు రాజధాని ఏది? ఏది? ఇవన్నీ ఏమైపోయాయి? వచ్చిన 3 సంవత్సరాల్లో మీరు 3 సంవత్సరాలు 3 రాజధానులు అన్నారు. మళ్ళీ 2 సంవత్సరాలు ఎప్పుడైతే కోర్టు గట్టిగా ముట్టుకెళ్ళి పెట్టిందో మళ్ళీ మా రాజధాని అమరావతి అంటున్నారు. మీరు ఎక్కడ అభివృద్ధి చేసి చూపించారు? రోడ్లు అయితే గుంతలు, పిల్లలు ఎక్కడ ఏంటది నాడు నేడు అట. ఆ నాడు నేడు పనులు 1.5 సంవత్సరం నుంచి మా స్కూల్లో జరుగుతూనే ఉన్నాయి. ఆ నాడు నేడు పనులు ఇప్పటికీ కనబడలేదు. ఇక్కడ దగ్గరలో చూసుకుంటే యూపీహెచ్సి ఉంది, ఉన్న స్టాఫ్ని పీకేసి అదో పశువుల దొడ్లో చేసేసారు ఆ హాస్పిటల్ని. ఎవరు ఇక్కడ మరి వీళ్ళందరూ చూసుకున్నట్టయితే అందరూ పేద ప్రజలే. ఒక మెడిసిన్కి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలి, ఒక ఇంజక్షన్కి వెళ్ళాలన్నా వెళ్ళాలి, అక్కడ డాక్టర్ పేర్లు నొక్కుంటారు, ఫార్మసిస్టులు నాకు సంబంధం లేదని చెప్పేస్తుంటారు. మరి కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ వచ్చిందంటే చేతులు ఎత్తేసారు మీరు, ఏమి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. కోవిడ్ చేతులు ఎత్తియడం వల్ల అనేక మంది జనం చనిపోయారు. ఏం మిగిలితే జనం చనిపోతే నీ పథకాలు మిగులుతాయి, అంతే, పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు మిగులుతాయి. కాబట్టి కోవిడ్ టైంలో చేతులు ఎత్తేసారు మీరు. ఇలా అనేకమైన దుర్మార్గ చర్యలు చేస్తూ ప్రజలు నానా ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, తక్షణం మీరు ఏవైతే రేట్లు పెంచారో అవి తగ్గించి ప్రజలను తక్షణం ఆదుకుంటారని, ఎక్కడైనా సుపరిపాలన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇన్ని రకాల పథకాలు తీసుకున్నారు, మీకు ఇంటికి మైల్ కి ఇన్ని రకాల పథకాలు ఇస్తారు, మరి అవన్నీ ఫ్రీగా తీసుకుంటున్నారు, మరి రేట్ మీద తప్పేటమ్మా? మరి పథకాలు తీసుకుంటున్నాం అంటే 10,000 ఇచ్చి కరెంటు బిల్లు 2,000 ఏంటి వాటర్ ట్యాక్స్ ఎక్కడైనా చూసామండి? ఇవాళ 12,000గా బాబాయ్ అందుకున్నాడు, నిన్న నేనే పక్కన ఉన్నాను సాక్షి. 12,000 వాటర్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ కలిపి 12,000, ఇదేటమ్మా చదువంటే వాటర్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ బాబాయ్ అని నేనే చెప్పాను. అలా 12,000 కట్టుకుంటే అలా ఎలా బ్రతుకుతారు? సామాన్య మధ్య తరగతి వాళ్ళు కాదు, ఎవరు బ్రతకలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో. ఏ రేట్లండి బాబు, మానవ పేదలను చచ్చిపోతున్నాం. నూనె కొనుక్కోనేమో, పప్పులు కొనుక్కోనేమో, ఏటి కొనుక్కోనేమో, ఎలా తినాలి అలా ఉండాలి అర్థం అవదు. 60 రూపాయలు నూనె పెట్టి 220 రూపాయలు అంతే మా ఎత్తు ఉండాలని చెప్పండి.